ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకులు గద్దర్ పై కాల్పులు జరిగి 24 ఏళ్లు పూర్తైనా కూడా దోషులను అరెస్ట్ చేయకపోవడం బాధాకరమని పలువురు ప్రజా గాయకులు స్పష్టం చేశారు. ఆయనపై కాల్పులు జరిగి 24 ఏళ్లు గడిచిన సందర్భంగా అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ లో గద్దర్ సానుభూతి సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ నగర్ లో అనగారిన హక్కుల పోరాట కమిటీ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గద్దర్ సానుభూతి ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్, సీఎల్ యాదగిరి, కళాకారులు వెంకటచారి హాజరయ్యారు. అనేక మంది కౌలు కళాకారులు దేశం మొత్తం మీద పేదల గురించి పాటలు పాడడం జరిగింది. గడిచిన ప్రభుత్వాల్లో వచ్చినటువంటి ప్రభుత్వాలు మీరు మనం 25 ఏళ్ల నుండి దోషులు పట్టుకోవాలని మనము అనేక ప్రయత్నాలు జరిగింది. కోర్టులలో దీని మీద చాలా సుదీర్ఘమైనటువంటి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ మధ్యనే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న చొరవ వలన మళ్ళీ ఒకసారి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా కొంతకాలం చర్చ చేసిన తర్వాత హత్య జరిగింది నిజమే, అంతకులు దొరకలేదు నిజమే, భవిష్యత్తులో దొరకడం కష్టమే నిజం అనేది వచ్చింది. దాని మీద తిరిగి మళ్ళీ కూడా ఎంక్వైరీ చేయమని మనం అప్పీల్ చేసాము. అది దాన్ని కన్సిడర్ చేయడం కూడా జరిగింది. మిత్రులారా, ఎప్పుడైనా మనిషి ఒక రోజు చనిపోతాం, రాజకీయాలు వస్తాయి పోతుంటాయి, కానీ ప్రజల పాట ప్రజల వద్దనే ఉన్నది. నేను 25 ఏళ్ళు ఈ తుపాకీ తోట నా వెన్నపూసలు పెట్టుకొని ప్రజల పాటలు పాడుతూనే ఉన్నాను, ప్రజల కోసం జీవిస్తూనే ఉన్నాను. ఇక గతం జీవితం కూడా ఆ ప్రజల కోసం పాట పాడుతూనే ఉన్నాను. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అనేక మంది అన్ని పొలిటికల్ పార్టీలతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ అయితే ఈమెను మొన్న వచ్చినప్పుడు చంద్రబాబు పార్టీ అయితే మరియు కేస్ మరియు కార్పొరేటర్లు మా ప్రజా కళా